ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇది నా లైఫ్ చేంజింగ్ రెమెడీ అన్నమాట. సో నేను పర్సనల్గా యూజ్ చేసి ఇది చెప్పిన రెమెడీ అండి. ఇది నేను ఇప్పుడు చెప్పలేదు, మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పాను. ఈ వీడియోకి మిలియన్స్లో యూస్ ఉన్నాయి, వేల మంది యూస్ చేశారు, వేలు కాదు లక్షల మంది యూస్ చేసి ఫీడ్బ్యాక్ చెప్పారు. అందరూ కూడా రిజల్ట్ వచ్చిందని చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా పర్మనెంట్గా కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి నేను ట్రై చేసి చెప్పిన రెమెడీ. సో చాలామంది తర్వాత ఈ రెమెడీని వాళ్ళ వాళ్ళ ఛానల్లో వాళ్ళ స్టైల్స్లో చేసి పెట్టారు. బట్ కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ ఇంకొకసారి నేను షేర్ చేస్తున్నాను. మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఎలాంటి సీజన్లో అయినా ఇది హెల్ప్ అవుతుంది. సమ్మర్, వింటర్, రైనింగ్ సీజన్ ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా మీ స్కిన్ కలర్ పర్మనెంట్గా మారుతుంది. ఎంత డార్క్ కలర్లో ఉన్నా సరే మీకు ఓపెన్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను ట్రై చేశానండి, రిజల్ట్ వచ్చింది. సో వేల మంది యూస్ చేసి ఫీడ్బ్యాక్ కూడా చెప్పారు. తప్పకుండా ట్రై చేయండి. మా స్కిన్ అనేది ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, స్కిన్ క్లియర్గా ఉండాలి, గ్లోగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఫస్ట్ క్లాస్గా మీరు రిజల్ట్ అయితే చూస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకేం చేయదు, మరి వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకా లేట్ ఎందుకు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. రెండు మరి ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది రైస్ అన్నమాట. సో ఇంట్లో ఉండే రైస్ని ఈ రైస్ అయినా తీసుకోవచ్చు. సో నార్మల్గా మనకి రేషన్ బియ్యం అంటాం కదండి, రేషన్లో ఇచ్చే రైస్ అన్నమాట. సో వాటిని కూడా యూస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ని అయితే తీసుకొని నీట్గా వాష్ చేస్తున్నాను అన్నమాట. సో వాష్ చేసుకున్న తర్వాత మనకి రైస్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ రైస్ని ఇప్పుడు మనం ఎండబెట్టుకోవాలన్నమాట. ఫ్యాన్ కింద అయినా ఒక క్లాత్ అనేది పరిచి ఎండబెట్టుకోవచ్చు, లేదంటే ఎండలో ఒక 10 మినిట్స్ అనేది ఆరబెడితే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ నేను ఎండలో ఒక 10 మినిట్స్ అయితే వీటిని పెట్టాను. సో 10 మినిట్స్ తర్వాత ఇవి మొత్తం కూడా బాగా ఎండిపోయాయన్నమాట. అంటే వాటర్ అనేది మనకి ఎక్కడా లేదు రైస్లో, ఇలా ఉండాలన్నమాట. మనం చేత్తో టచ్ చేసినప్పుడు ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్ అయితే. సో అంత బాగా ఎండలో ఎండబెట్టాలి రైస్ని. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా ఎండాయో. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. రైస్ అయితే రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. మనకి ఎక్కడా కూడా బరక అనేది తగలకూడదండి, చాలా చాలా మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలి. సో పౌడర్ అయితే నేను చేసి చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి మనకి ఇంత మెత్తగా ఉండాలి. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంత ప్రాసెస్ చేయలేము అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు బయట నుండి రైస్ ఫ్లోర్ని కొనుక్కొచ్చి యూస్ చేయండి. సో తర్వాత ఇక్కడ నేను బీట్రూట్ని చూపిస్తున్నాను. ఇక్కడ 2 బీట్రూట్ వచ్చేసి మనకి 1/2 కేజీ అయితే ఉన్నాయి. సో 1/2 కేజీ బీట్రూట్ అనమాట. ఈ రెమెడీని నేను పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను అనమాట. సో మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం కూడా మిస్టేక్ లేకుండా ఫస్ట్ టైంకే మీరు సూపర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బీట్రూట్ మీద పీలనే తీసుకున్నాను. తర్వాత బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సో ట్రై చేయాలనుకున్నప్పుడు చిన్న బీట్రూట్తో చిన్న గ్లాస్ రైస్ ఫ్లోర్తో కూడా మీరు ట్రై చేయొచ్చు. మీరు 2-3 రోజులు యూస్ చేసినప్పటికే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా. సో అప్పుడు మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బీట్రూట్ ముక్కలు అయితే ఇక్కడ మనకి రెడీగా ఉన్నాయి. ఈ ముక్కల్ని మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ అనేది చేసి చూపిస్తాను, చూసేయండి. ఓకే, ఇక్కడ మనకి మెత్తటి పేస్ట్ అయితే రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో మనం జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి మనం క్లాత్ యూస్ చేస్తేనే జ్యూస్ అనేది ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. స్ట్రెయినర్ కంటే కూడా మనకి క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది, జ్యూస్ కూడా మనకి ఎక్కువగా కలెక్ట్ అవుతుంది అన్నమాట. బీట్రూట్కి ఆల్టర్నేట్గా ఏదైనా యూస్ చేయొచ్చా అని అడుగుతారు కొంతమంది. బీట్రూట్కి ఆల్టర్నేట్గా మీరు క్యారెట్ అనేది యూస్ చేయొచ్చు అన్నమాట, అంటే క్యారెట్ జ్యూస్ అనేది యూస్ చేయొచ్చు. కాకపోతే బీట్రూటే మనకి ఎక్కువగా రిజల్ట్ అయితే వస్తుంది. 100% కూడా మనకి రిజల్ట్ రావడానికి, అంటే మన స్కిన్ కలర్ లైటన్ అవ్వడానికి, పిగ్మెంటేషన్ క్లియర్ చేయడానికి, అలాగే మన స్కిన్ గ్లోగా ఉండడానికి బీట్రూట్ చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. సో నేను చాలాసార్లు చెప్పానండి, డార్క్గా ఉన్న స్కిన్ మీద ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఫస్ట్ టైంకి వావ్ అనే రిజల్ట్స్ అయితే చూస్తారు. మనం బీట్రూట్ జ్యూస్ అనేది
స్ట్రెయిన్ చేసిన తర్వాత పిప్పు మిగిలిపోతుంది కదా, సో దీన్ని మనం షుగర్ పౌడర్తో మిక్స్ చేసి స్క్రబ్లా కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. సో లేదనుకుంటే రైస్ ఫ్లోర్తో మిక్స్ చేసి స్క్రబ్లా యూస్ చేయొచ్చు, ఎలా అయినా యూస్ చేయొచ్చు. సో తర్వాత ఈ జ్యూస్ని ఒక గిన్నెలోకి అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో గిన్నెలో కానీ ఏదైనా కడాయిలో కానీ ఈ జ్యూస్ని యాడ్ చేసుకోండి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ గిన్నెని పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ జ్యూస్ని మనం మరిగించుకోవాలి. మనం యాడ్ చేసిన బీట్రూట్ జ్యూసు సగం వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. ఇక్కడ మనకి కలర్ కూడా చేంజ్ అయింది కదా, మనకి కలర్ అయితే మెరూన్ కలర్లోకి అయితే వస్తుంది. సో ఇది బాగా మరిగిన తర్వాత మనకి కొంచెం బ్లాక్ కలర్లో కూడా చేంజ్ అవుతుంది. నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, మనం యాడ్ చేసిన జ్యూస్ అనేది సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ 5 మినిట్స్కి అయితే మొత్తం కూడా మనకి మరిగింది, జ్యూస్ అనేది సగమైంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి. ఈ జ్యూస్ని కిందకి దించి ఇది గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోవాలి. సో తర్వాత ఒక బౌల్ తీసుకొని రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. బౌల్ అనేది కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి, వెడల్పుగా ఉండే బౌల్ తీసుకుంటే మనం మిక్స్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. చిన్న చిన్న బౌల్స్ కాకుండా కొంచెం వెడల్పుగా ఉండే బౌల్స్ కానీ గిన్నెలు కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో తర్వాత బీట్రూట్ జ్యూస్ అనేది ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా చేత్తో మిక్స్ చేయాలి. ఇది స్పూన్తో అస్సలకి మిక్స్ అవ్వదండి, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ చేత్తో మాత్రమే మనం మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా జ్యూస్ యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. జ్యూస్ మొత్తం కూడా ఒక్కసారిగా యాడ్ చేయొద్దు, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే రైస్ ఫ్లోర్ మొత్తాన్ని ఒక్కసారి యాడ్ చేయొద్దు, రైస్ ఫ్లోర్ కూడా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ రైస్ ఫ్లోర్ అనేది ఇంకా ఎక్కువగా పడుతుంది అనుకుంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటూ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండలు అనేది లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేత్తో ఉండలను కూడా చాలా బాగా మిక్స్ చేస్తున్నాను. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచి కలర్ వస్తుంది, అలాగే ఎన్ని నెలలైనా ఇది స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. మనం మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా మిక్స్ చేశాను. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది కదా, కలర్ కూడా మనకి బీట్రూట్ కలర్లోనే ఉంది. ఇది ఎక్కువ నెలలు సంవత్సరాలు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని కాసేపు అంటే ఒక అరగంట అయినా మనం ఎండలో పెట్టాలన్నమాట. సో న్యూస్ పేపర్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసి ఎండలో ఒక 1/2 అవర్ అయినా పెట్టండి. ఎండలో పెట్టడం కుదరలేదు అనుకున్నప్పుడు ఇంట్లో ఫ్యాన్ కిందైనా సరే మీరు ఇలా పెట్టేసేయండి. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఎక్కడైనా తడిగా ఉంటే ఆ తడి మొత్తం కూడా పోతుందన్నమాట, అబ్జర్వ్ అవుతుంది ఎండకి. సో అప్పుడు బీట్రూట్ పౌడర్ అనేది ఇంకా చాలా డ్రైగా అవుతుంది, అలాగే పర్ఫెక్ట్గా అంటే మార్కెట్లో కొనే బాత్ పౌడర్లా ఉంటుంది. సో 1/2 అవర్ తర్వాత చూడొచ్చు మనకి మంచి కలర్ కూడా వచ్చింది. కొంచెం తడిగా ఉన్నప్పుడు కలర్ వేరే ఉంటుంది. సో మొత్తం కూడా పొడిగా అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ కలర్ అన్నమాట. ఇదైతే మీరు మిక్స్ చేసేటప్పుడు ఏమైనా ఉండల్లాగా అనిపిస్తే ఒకసారి మీరు జల్లించేసుకోండి, జల్లించి ఇంకా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక కంటైనర్లోకి అయితే స్టోర్ చేస్తున్నాను. ఎంత డ్రైగా ఉందో అక్కడ మీరే చూడొచ్చు. ఇది ఎప్పటి నుండో నేను యూస్ చేస్తున్న రెమెడీ అండి, యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుండి యూస్ చేస్తున్నాను. నా స్కిన్ కలర్ ఈరోజు ఇంత బాగా ఇంప్రూవ్ అవడానికి నేను వాడిన బెస్ట్ సూపర్ సింపుల్ రెమెడీ కూడా ఇదే. సో నా లైఫ్ చేంజింగ్ రెమెడీ అని చెప్పొచ్చు ఒక మాటలో. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తున్నాను. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల బీట్రూట్ బాత్ పౌడర్ని యాడ్ చేశాను. ఇందులో చిటికెడు వైల్డ్ టర్మరిక్ని అయితే యూస్ చేస్తున్నాను అన్నమాట. బాయ్స్ ట్రై చేయాలనుకుంటే టర్మరిక్ అనేది మీరు స్కిప్ చేయొచ్చు. సో తర్వాత తగినన్ని పాలు అనేది యాడ్ చేసుకోవాలి, రా మిల్క్ అనమాట, పచ్చిపాలు. సో మీరు పాలతో మిక్స్ చేసుకోవచ్చు, పెరుగుతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో పాలు పెరుగు కాకుండా ఇంకా ఎలా మిక్స్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల బాత్ పౌడర్ని యాడ్ చేసుకొని నార్మల్ వాటర్తో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. దీన్ని ఫుల్ బాడీకి అయితే యూస్ చేయొచ్చు, ఫేస్కి నెక్కి మనం ఎక్కడైనా యూస్ చేయొచ్చు అండి. ఫుల్ బాడీకి మీరు పాలతోనైనా మిక్స్ చేసుకోవచ్చు, పెరుగుతైనా వాటర్తోనైనా, లేదనుకుంటే మీరు అలోవెరా జెల్తో అయినా ఎలా అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేసినా మీరు బెస్ట్ బెస్ట్ జెల్స్ అయితే చూస్తారు. నా ఫేస్ చూడండి ఎలా ఉందో, ట్యాన్ అయిపోయింది కదా. ఇంత ట్యాన్ ఉన్న నా ఫేస్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను. ఫస్ట్ టైంకే ఈ బీట్రూట్ బాత్ పౌడర్ అనేది ఎంత బాగా వర్క్ అయింది అనేది మీకు కూడా తెలుస్తుంది కదా. ముందుగా నేను మిల్క్తో అయితే మిక్స్ చేశాను కదా బాత్ పౌడర్ని, దాన్ని ఇక్కడ నేను నా ఫేస్కి అనేది అప్లై చేస్తున్నాను. జస్ట్ అప్లై చేసి
రెండు నిమిషాల పాటు రబ్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఫేస్ ప్యాక్ లాగా థిక్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో తర్వాత వాటర్తో మిక్స్ చేసిన బాత్ పౌడర్ని హ్యాండ్కి అయితే అప్లై చేస్తున్నాను. సో ఎలా అయినా యూస్ చేయొచ్చండి. ఓన్లీ వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, మిల్క్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏది అందుబాటులో ఉంటే దాంతో మిక్స్ చేసుకోండి. ఫుల్ బాడీకి అయితే మనం అప్లై చేయొచ్చు. సో అప్లై చేసి ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేసాను. తర్వాత నేను వాటర్ని ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసి రబ్ చేస్తానన్నమాట 2 మినిట్స్ అనేది. ఇలా రబ్ చేయడం వల్ల స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి, అలాగే జిడ్డు, మురికి, ట్యాన్ మొత్తం కూడా క్షణాల్లో రిమూవ్ అవుతుంది. బాత్ పౌడర్ని అప్లై చేసి రబ్ చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ అనేది వెయిట్ చేయాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టం అండి. నార్మల్గా బాత్ పౌడర్ని మీ చేతుల్లో తీసుకొని 2 నిమిషాల పాటు మీరు మీ స్కిన్ మీద రబ్ చేసి వాటర్తో క్లీన్ చేసుకున్న సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. మీరు స్నానం చేస్తారు అనే 2 మినిట్స్ ముందు ఈ బాత్ పౌడర్ని మీ స్కిన్ మొత్తం కూడా, అంటే మీ శరీరం మొత్తం కూడా అప్లై చేసి 2 నిమిషాల పాటు రబ్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. స్కిన్ అంతా కూడా చాలా గ్లోగా మెరిసిపోతుంది. ఖచ్చితంగా మీకు డార్క్ స్కిన్ అనేది ఎక్కడా ఉండదు. మీరు ఎంత డార్క్గా ఉన్నా సరే పర్మనెంట్గా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మీ స్కిన్ మీద జరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ ఉండదు. సో తప్పకుండా చూడండి, ఫస్ట్ నా స్కిన్ ఎలా ఉంది, ఇప్పుడు నా స్కిన్ ఎలా ఉంది అనేది కూడా చూస్తున్నారు కదా. అప్లై చేసిన హ్యాండ్కి చేయని హ్యాండ్కి కూడా డిఫరెన్స్ కనపడుతుంది. ఫస్ట్ టైంకి ఇలా ఉంది అంటే మీరు ఒక వారం రోజులు అనేది నా మీద నమ్మకం ఉంచి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు రిజల్ట్ అయితే చూస్తారు. మీ స్కిన్ చూసుకొని మీరు చాలా హ్యాపీ అయిపోతారనమాట. ఇప్పటి వరకు చాలా రకాల సోప్స్ వాడడం, అలాగే స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ వాడడం, ఎటువంటి రిజల్ట్ రాలేదు అనుకుంటూ ఉంటారు కదా. ఒక్క వారం ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా మీ స్కిన్ కలర్ అనేది మారుతుంది. బీట్రూట్ బాత్ పౌడర్ వర్క్ అవుతుందా అని డౌటే పెట్టుకోవద్దు, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మీరు ఎన్ని సంవత్సరాలైనా యూస్ చేయొచ్చు. మీరు 1 వీక్ యూస్ చేసినప్పటికీ ఖచ్చితంగా సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఎక్కువగా స్టోర్ చేసుకొని మీరు హాస్టల్కి కూడా పట్టుకెళ్ళచ్చు. సో హౌస్ వైఫ్స్ అయినా ఇంకా జాబ్కి వెళ్తున్న వాళ్ళైనా మీరు ఎక్కువగా 2 కేజీలు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని ఎన్ని నెలలైనా యూస్ చేయొచ్చు అన్నమాట. ఫుల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఎటువంటి ఖర్చు లేకుండా మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ట్రై చేసి ఖచ్చితంగా రిజల్ట్ కూడా చూడొచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నిస్తే మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉండేది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.